అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను వెంకటేశ్వర స్వామి గుడి చూపించబోతున్నాను అనమాట. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే పార్కింగ్ ఏరియా ఆల్మోస్ట్ అంటే ఇది నార్మల్గా అయితే ఖాళీ ప్లేస్, బట్ ప్రజెంట్ పండగ హడావుడి కాబట్టి సో ఇలా పార్క్ చేశారనమాట. సో ఇది గుడి ఎంట్రన్స్. ఈ వెంకటేశ్వర స్వామి గుడి వచ్చేసరికి మనకి అనంతవరంలో ఉంది. ఇది మాకైతే చాలా దగ్గరలో ఉంది. దీనికి వెళ్ళాలి అంటే మనం అమరావతి నుంచి కానీ లేకుంటే విజయవాడ నుంచి కానీ వెళ్ళొచ్చు. ఈ గుళ్ళో ఏంటంటే శనివారం బాగా సెలబ్రేట్ చేస్తారనమాట. సో అంతేకాకుండా ఉగాది దగ్గరలో ఉంది కాబట్టి ఒక 5 శనివారాలు కంటిన్యూస్గా చేస్తారు. సో ఆ టైంలో చాలా అంటే చాలా ఎక్కువ మంది భక్తులు వస్తారనమాట. ఈ గుళ్ళో మనకి వెహికల్స్ పూజ కూడా చేస్తారు. అంతేకాకుండా ఈ టైంలో మనకి అన్నదానం కూడా చేస్తారనమాట. సో ఈ వీడియో మీరు చూసినట్లయితే ఫుల్గా సో టెంపుల్ ఎలా ఉంటుంది, అక్కడ వాతావరణం ఎలా ఉంటుంది అనేది మీరు తెలుసుకోవచ్చు. సో ఈ వీడియో నేను నాకు కుదిరిన విధంగా నేను తీశాను. సో మీకు ఏదన్నా దీంట్లో మిస్టేక్స్ అనిపిస్తే క్షమించండి. సో నేను ప్రజెంట్ వచ్చి రీసెంట్గా లాస్ట్ టైం చేసిన వీడియోలో చెప్పాను సెల్ఫీ స్టిక్ కోసం. సో ఆ సెల్ఫీ స్టిక్తో వీడియో తీశాను. సో మీరు అక్కడ చూసుకున్నట్లయితే ఇది మనకు వచ్చి కొండపైన ఉంటుంది టెంపుల్. సో తిరుపతిలాగే ఉంటుంది ఆల్మోస్ట్. సో ఇప్పుడు నేను వచ్చి ఇక్కడ మెట్ల మార్గం నుంచి వెళ్తున్నాము. మెట్ల పైన నుంచి వెళ్ళడానికి రూట్ ఉంది, అంతేకాకుండా పక్క నుంచి వెహికల్ మీద వెళ్ళడానికి కూడా రూట్ ఉంటుంది అన్నమాట. సో చాలా అంటే చాలా ప్రశాంతంగా చాలా హ్యాపీగా వెళ్ళొచ్చు పైకి. సో మెట్ల పైన వెళ్తుంటే నాకు ఆల్మోస్ట్ పెద్ద ఏమనిపించలేదు, అంటే పెద్దగా కష్టపడినట్లు ఏమి అనిపించలేదు. ఎందుకంటే మనం భక్తితో ఉంటే అంత ఏం మనకు కనిపించదు. సో మేమైతే చాలా హ్యాపీగా వెళ్ళాము, అంతే ప్రశాంతంగా అయిపోయింది దర్శనం కూడా. ఇక్కడ ఏంటంటే జనరల్గా గుళ్ళలో మనకి వీడియో తీయనీరు. సో దానివల్ల నేను మీకు స్వామివారిని అలానే అమ్మవారిని చూపించలేకపోయాను. సో నేనైతే ఆ దేవుడి ఆశీర్వాదం మీ అందరికీ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. సో అంతేకాకుండా నా ఛానల్ని సపోర్ట్ చేస్తూ నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో మనం ఆల్మోస్ట్ కొండపైకి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ నుంచి మనకి క్యూ ఉంటుంది అన్నమాట. సో ఇందాక దాకా ఏంటంటే కొంచెం మనం చాలా అంటే చాలా ఫ్రీగా వెళ్ళిపోతూ ఉంటాము. ఇక్కడ నుంచి అంటే ఎక్కువ మంది ఉంటారు కాబట్టి సో అందరూ హ్యాపీగా ఎటువంటి ప్రాబ్లం లేకుండా దర్శనం చేసుకోవాలి కాబట్టి సో కొంచెం పోలీస్ వాళ్ళ ఇదిలో మనం హ్యాపీగా వెళ్ళిపోతాం లోపలికైతే. సో ఇక్కడ వచ్చి కొబ్బరికాయలు కొడతారు. సో ఇప్పుడు మనం ఆల్మోస్ట్ గుడి లోపల ప్రాంగణంలో ఉన్నాము. సో ఇది చూసుకున్నట్లయితే అర్థమవుతూ ఉంటుంది. సో ఇక్కడ మనం కొండపైకి వచ్చినాక దర్శనం అయిపోయినాక బయటకు వస్తే పైనుంచి చూస్తే చుట్టుపక్కల ఉన్న ఊర్లు అలానే చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలన్నీ మనకి చాలా అంటే చాలా క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తాయి. సో జస్ట్ ఇప్పుడే మాకు దర్శనం అయిపోయింది, బయటకు వచ్చాము. సో బయట వ్యూ అయితే ఇదన్నమాట. నేను ఇంకా చాలా కవర్ చేద్దాం అనుకున్నాను కాబట్టి నాకు ఈ టైంలో కుదరలేదు, ఎందుకంటే చాలా ఎక్కువ మంది ఉండటం వల్ల. సో నేను నెక్స్ట్ టైము ప్రతి ఒక్కటి క్లియర్గా తీయడానికి ట్రై చేస్తాను ఇదే టెంపుల్ పైన. సో చూడండి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది వ్యూ అయితే. చాలా బాగా అనిపిస్తుంది ఈ వ్యూ చూస్తూ ఉంటే. సో సడన్గా మనం ఎక్కడికైనా వెళ్ళాలి అంటే కనుక టెంపుల్కి వెళ్తే చాలా అంటే చాలా ప్రశాంతంగా చాలా ఎంజాయ్ చేసి వస్తారు ఆ రోజు. సో అంతేకాకుండా దేవుడి ఆశీర్వాదం కూడా మీకు ఉంటుంది. ఒకవేళ మీరు దేవుడిని నమ్మకపోతే అది మీ ఇష్టం, నాకు తెలిసింది నేను చెప్తున్నాను. సో దీంట్లో కూడా మళ్ళీ మిస్టేక్స్ అయితే ఎదుర్కోవద్దు దయచేసి. సో నాకైతే చాలా బాగా నచ్చింది వ్యూ కూడా. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ చెప్పాలి 1, 2, 3, 4 ఇది షాక్ కొట్టింది అనమాట సడన్గా. సో అదనమాట దర్శనం అయిపోయినాక మేము ఫుల్ ఎంజాయ్ చేసినాం. సో మళ్ళీ యాస్టీస్గా అదే మెట్ల నుంచి మళ్ళీ కిందకి వెళ్ళాము. సో కిందకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చెప్పాను కదా ఆల్రెడీ అన్నదానం చేస్తారనేసి, వేలాది మందికి కూడా అన్నదానం చేస్తారనమాట ప్రతి శనివారం. ప్రతి శనివారం అంటే నేను ఏదైతే చెప్పానో 5 డేస్ అనేసి, 5 శనివారాలు అన్నాను కదా. సో 5 శనివారాలు కూడా గుడికి వచ్చే అమౌంట్లో నుంచి తీసి వచ్చిన ప్రతి ఒక్క భక్తులకి అన్నదానం చేస్తారు. సో అదనమాట ఇక్కడ ప్రాసెస్. సో నేను అది కూడా కవర్ చేద్దాం అనుకున్నాను కానీ కొంచెం మాత్రమే తీయగలిగాను.
సో ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే మేము మెట్ల పై నుంచి మళ్ళీ కిందకి వెళ్తున్నాం. ఏదైతే వచ్చామో ఏ మెట్ల పై నుంచి అయితే పైకి ఎక్కామో అదే మెట్ల మీద నుంచి మళ్ళీ కొండ కిందకి వెళ్తున్నాం అన్నమాట. సో ఇక్కడ కొండ మెట్ల మీద నుంచి దిగేటప్పుడు పైన నుంచి వ్యూ మళ్ళీ చూసుకుంటే చాలా అంటే చాలా నీట్గా ఉంది. సో ఇదన్నమాట. అన్నదానం చేస్తారని చెప్పాను కదా, సో ఇదే ఆ ప్లేసు. సో మెట్ల పక్కనే ఉంటుంది అన్నదానం చేసేది కూడా. మనం మెట్లు దిగి కిందకు వచ్చినట్లయితే మనకు కనిపిస్తూ ఉంటుంది. సో ఫైనల్గా మేము ఇంకా తిరిగి మళ్ళీ రిటర్న్ అవుతున్నామన్నమాట. సో మనకి వెళ్ళేటప్పుడు బయట స్ట్రీట్ వ్యూ అంటారు కదా, స్ట్రీట్ రోడ్ సైడ్ ఉన్నవన్నీ మనం ఒకసారి చూద్దాం అనేసి నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. బట్ తీసుకోలేదు, చూసామన్నమాట జస్ట్ అలా బాగున్నాయనేసి. సో చాలా ఎక్కువ ప్రైస్ చెప్పారు అందుకే తీసుకోలేదు. నేను ఇదంతా తీస్తుంటే నాకు ఒకటి కనిపించింది. సో నేను దాని దూరం నుంచి చూసి నాకు చాలా బాగా నచ్చింది. సో అందుకే దగ్గరికి వెళ్ళి అది ఎంత ఏంటని కనుక్కున్నాము. సో ఇదన్నమాట. చాలా అంటే చాలా క్యూట్గా చాలా బాగున్నాయి, బలి తిప్పుతున్నాయి కదా. సో అలా చాలా అందంగా ఉన్నాయి. తీసుకుందామంటే సో మా ఇంట్లో చిన్నపిల్లకాయలు ఉన్నారు. సో వాళ్ళు మళ్ళీ పగల కొడతారు కాబట్టి తీసుకోలేదు. అదన్నమాట, నాకైతే చాలా బాగా నచ్చినాయి ఇవి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అంతేకాకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.